హే గైస్ వెల్కమ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే గప్పీస్లో జెండర్ని ఐడెంటిఫై చేయడం. మిగతా ఫీచర్స్లో జెండర్ని ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టంగా ఉన్నా కానీ గప్పీస్లో ఇప్పుడు మీకు మేల్ అండ్ ఫీమేల్ని ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయాలో చెప్తాను. మేల్ అండ్ ఫీమేల్ ఐడెంటిఫై చేయాలంటే ఆ ఫిష్కి ఏజ్ మినిమం 1.5 or 2 months పైన ఉండాలి. కొన్ని కొన్ని గప్పీస్ త్వరగా పెరగవచ్చు, లేట్గా పెరగవచ్చు. సింపుల్గా చెప్పాలంటే వాటి కలర్స్ వస్తున్న పీరియడ్లో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు డిస్ప్లే చేసిన ఫిషెస్కి ఏజ్ ఇంచుమించు 2 to 3 months పైన ఉంటుంది. ఇవి నేను బ్రీడ్ చేస్తున్న 2 strains ఆఫ్ గప్పీస్. ఈ 2 males ఏమో చిల్లియోమాసక్ డంబోయర్, ఈ 2 males ఏమో ప్లాటినం డంబోయర్. నేను ఇప్పుడు మీకు మేల్ అండ్ ఫీమేల్కి సైడ్ బై సైడ్ కంపేర్ చేసి డిఫరెన్సెస్ చూపిస్తాను. మేల్ అండ్ ఫీమేల్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే సైజ్. మనం మ్యాక్సిమం వాటి సైజుని చూసి అవి మేల్ ఫీమేల్ అని ఈజీగా చెప్పవచ్చు. మేల్కి ఫీమేల్తో పోలిస్తే థిన్ బాడీ ఉంటుంది, ఫీమేల్కి లావుగా పెద్ద బాడీ ఉంటుంది. ఫీమేల్ యొక్క బాడీ స్ట్రక్చర్ కూడా వేరేలా ఉంటుంది. ఫీమేల్కి బెల్లీ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ప్రెగ్నెంట్ ఫీమేల్కి ఇంకా పెద్ద బెల్లీ ఉంటుంది. గప్పీస్లో మేల్ అండ్ ఫీమేల్కి ఉన్న ఇంకో డిఫరెన్స్ ఏంటంటే వాటికి యానల్ ఫిన్స్ దగ్గర డిఫరెంట్గా ఉంటుంది. సరిగ్గా చూస్తే మేల్కి యానల్ ఫిన్ షార్ప్గా ఉంటుంది అండ్ ఫీమేల్కి ఏమో ఒక తోక లాంటి షేప్ ఉంటుంది. నేను ఇప్పటిదాకా మీకు చెప్పిన డిఫరెన్సెస్ అన్నీ ఓన్లీ గప్పీస్కి మాత్రమే కాదు, లైవ్ బ్యారర్స్లో కొన్ని కొన్ని ఫిషెస్కి కూడా ఇలాంటి డిఫరెన్సెస్సే ఉంటాయి. మళ్ళీ ఫీమేల్కి అదే యానల్ ఫిన్ దగ్గర బ్లాక్ కలర్ స్పాట్ ఉంటుంది. ఈ స్పాట్ మేల్కి ఉండదు. ఈ గ్రావిడ్ స్పాట్ అనేది ఫీమేల్కి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇంకా డార్క్గా ఉంటుంది. ఇంకా గప్పీస్లో మేల్ అండ్ ఫీమేల్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం 90% అట్రాక్టివ్ కలర్స్ అన్నీ మేల్స్కే ఉంటాయి. ఫీమేల్స్కి తోకల దగ్గర లైట్గా కలర్స్ వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని బ్రీడ్స్కి మాత్రమే ఫీమేల్స్ కూడా ఫుల్గా కలర్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫుల్ గోల్డ్ గప్పీస్, ఇలా కొన్ని కొన్ని గప్పీస్ ఉంటాయి. వాటికి కూడా మనం సైజ్ అండ్ షేప్ మళ్ళీ యానల్ఫిన్ చూసి ఈజీగా డిఫరెన్సెస్ చెప్పొచ్చు. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే మేల్ ఎప్పుడు ఫీమేల్ని చేస్ చేస్తూ ఉంటుంది. ఈ పైన డిఫరెన్సెస్తో మేల్ అండ్ ఫీమేల్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే మీరే అవి మేలో ఫీమేలో అని డైరెక్ట్గా చూసి చెప్పేవచ్చు. అండ్ నేను మీకు పైన డిస్ప్లే చేసిన ఫిషెస్ కానీ కావాలంటే మీరు నన్ను డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్తో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ నుంచైనా కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అమూల్యమైన కాంప్లిమెంట్స్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్ అండ్ గుడ్ బై.